గురువు అని అంటే ఒక ఆశ్రమం వేసుకుని నేను అక్కడ కూర్చుంటాను, నన్ను ముట్టుకోకుండా మీరందరూ కాళ్ళకి నమస్కారం చేయండి, ఇది కాదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా సరే మనలో చైతన్యాన్ని జాగృతం చేస్తే అది గురువు. మనలో ఒక ఉదాత్తమైన స్థాయి ఏది తీసుకొస్తుందో అది గురువు కదా. ఒక పువ్వు ఉంది తోటలో, అది చక్కగా విడగూసి అందంగా ఉంది, నువ్వు డిప్రెషన్లో ఉన్నావు, అక్కడికి వెళ్ళినప్పుడు దాన్ని చూస్తే అబ్బా ఎంత అందంగా నవ్వుతుందని ఒకసారి స్మైల్ చేశావు. నేను చైతన్యవంతం చేసింది ఆ పువ్వు, అది గురువు నీలో. సరేనా, ఒక గురువు గంగానదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు, వెళ్తే ఒక తేలు పుట్టింది. ఆయన పాపం అహింస అని దాన్ని చంపకూడదని దాన్ని పట్టుకునేది గట్టు మీద పెట్టి మళ్ళీ వచ్చి స్నానం చేస్తుంది గట్టు దగ్గరగా, మళ్ళీ అది వచ్చి కుట్టి ఆయన మళ్ళీ దాన్ని చంపకూడదని తీసుకెళ్ళి గట్టు మీద పెట్టింది. ఇట్లా మూడు నాలుగు సార్లు కలిగితే కూడా అలాగే చూస్తుంది. కట్టును చూసాను ఏమయ్యా నీకు కొంచెం అన్న జ్ఞానం లేదా, దాన్ని అన్ని సార్లు గట్టు మీద పెట్టిన చంపేయమా అంటే దానికి ఎంత పట్టుదల ఉంది దాని నైజం చూపించడానికి. నేను అన్నిసార్లు గట్టు మీద పెడితే అది మళ్ళీ వచ్చిందని అనుకుంటాను, దానికి ఉన్న పట్టుదల నాకు లేకపోతే ఎట్లా అనుకుంటాను, నేను పెడుతున్నాను దాన్ని గట్టు మీద. అప్పుడు ఆయన తేలే గురువు కదా, పట్టుదలకి తేలే గురువు అయినాయి. సో ఎవరు గురువు అనంటే ఆ గురువుకి ఒక ఆకృతి లేదండి. ఇదే గురువు అనంటే మ్యాక్సిమైజ్ చేసి ఎక్కడ నీకు చైతన్యం వస్తుందో అతన్ని ప్రధాన గురువుగా చెప్పుకోవడంలో అది ఆనవాయితీ తప్పు లేదు. కానీ గురువు అన్నది ప్రపంచమంతా వ్యాపించి అనుగుణంగా ఉంది గురువు. ఒక్కొక్కసారి అనుకోకుండా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అక్కడ వచ్చి కదా, ఏదో రాంగ్ ట్రైన్లో ఎక్కుతున్నాం ఇది కాదండి, అక్కడ వెళ్ళి వెళ్ళండి మన పరిచయం కూడా ఉండదు చెప్తారు అక్కడ వచ్చి. అప్పుడు చెప్పిన మనిషి ఆ భౌతికమైన మనిషి కాదు, గురుత్వం సృష్టిలో ఉన్న గురుత్వం మనపైన ప్రేమతో ఒక ఆసరా తీసుకుంటుంది, ఒక ఒక ఆపరేటర్స్. అది నేను కావచ్చు, స్వామినాథ రెడ్డి కావచ్చు, నేను సంకీర్తన కావచ్చు, ఎవరో ఒక కావచ్చు, అది రూపం ఏదైనా కావచ్చు, అది ఆసరా చేసుకుని చదువుతుంది ఆ ట్రైన్లో కూడా అది గురువు. అట్లా అనుగుణంగా ఆకులో పిల్లలో నేలలో నీళ్ళలో అంతా వ్యాపించి ఉన్న గురు తత్వాన్ని అర్థం చేసుకుని ఆ గురువుకు నమస్కరించి ఆ గురువు ఏ ఆపరేటర్స్ ద్వారా మనకు స్పందిస్తున్నాడు అనేది తెలుసుకుని, నాకు స్పందించింది ముఖ్యంగా అదో ఆ గురువు గారు నాకు వచ్చిన స్పందన. ఆలోచన చూస్తూ ఉన్న కొద్ది అందులో అంతులేని లోతు ఉంది, ఇంకా ఉంది ఇంకా ఉంది. ఈరోజు విన్న ఈరోజు ఆ పాట పాడుకుని ఈరోజు ఆ పాట వింటే ఒక అర్థం స్ఫురిస్తుంది, ఇంకా రోజులు గడుస్తున్న కొద్ది ఎంతెంతో తెలుస్తుంది. అది అటువంటి మహానుభావులకు చెల్లింది. నా స్థాయికి అనుగుణంగా నేను రాకుండా అందులో అర్థాన్ని చిన్నప్పుడు కొండల్లో నెలకొండకొని రాయడం అంటే ఏదో మహిమ చేశాడు స్వామి. తర్వాత ఆలోచన చూస్తే ఆయన మానవీయ విలువలు మనకు చెబుతున్నాడని తెలుసు. ఇంకా కొంచెం ఆలోచన చేస్తే అది ఎవరు ఆత్మ నివేదన చేస్తుంది స్వామికి ఆత్మతో పిలుస్తాడో ఆయన బతుకుతాడు, నీ పక్కనే ఉన్నాడు మనం చూడలేకపోతున్నాం, ఇక్కడే ఉన్నాడు నా ఎదురుగా ఉన్నాడు, నాలో ఉన్నాడు, నా వెనక ఉన్నాడు, నా పక్కన ఉన్నాడు. గురువు అయినా దైవమైనా ఒకటే. అది తల్లి చూడండి, ఇంట్లో తల్లి ఉంది కదా, అన్నం పెడుతుంది లాభిస్తుంది అని చూస్తుంది కదా. అది స్కూల్ పెట్టి చైర్లో కూర్చొని అని లెక్క పెట్టింది, అప్పుడు ఆ తల్లి టీచర్ అని పిలుస్తారా ఇంట్లో, అదే తల్లి అక్కడ స్కూల్లో టీచర్ సరే కదా కదా. అలాగే దేవుడికి గురువుకి పెద్ద తేడా లేదు, ఆయన బోధించే స్టేటస్లోకి వచ్చినప్పుడు, నీలో చైతన్యం కలిగించే స్టేటస్లోకి వచ్చినప్పుడు గురువు అవుతాడు.
కాపాడే స్టేటస్లో, నీ లోపల ఉండే చైతన్యం స్టేటస్లో ఉన్నప్పుడు భగవంతుడు అవుతున్నాడు. అది రెండు ఒకటి, టీచరు అమ్మ ఎలాగైతే ఇద్దరు ఒకటి, గురువు దైవం కూడా ఒకటి. సో మీకు నేను అన్నమాచార్య పాటలు కొన్ని చెప్పిన మాట వస్తాం. మీ అమ్మా నాన్నను ప్రేమించండి, మీ గురువును పూజించండి, దైవాన్ని ఇష్టపడండి, దైవాన్ని ప్రేమించండి అని చెప్పింది వాస్తవం. అయితే అన్నమాచార్య ఫిలాసఫీలో తేడా ఏమంటే, మీరు ముక్కు మూసుకొని సీరియస్గా మేము స్పిరిచువల్ అని చెప్పి విధించుకున్న కలు చక్కగా వృషాలు ఎంత మంచి డ్రెస్ వేసుకోవచ్చు. అలాగే గ్లామరస్గా ఉండి అందంగా కనిపించడంలో తప్పు లేదు, అశ్లీలంగా కనపడకూడదు కదా, ఇండీసెంట్గా కనపడకూడదు, కానీ డీసెంట్గా గ్లామరస్గా సుందరంగా బ్యూటిఫుల్గా కనపడడంలో తప్పు లేదు. భగవంతుడి గుణం సుందరం, ఆ సుందరంగా ఉండడం తప్పులేదు, సుందరంగా ఉండండి. అయితే నేను సుందరంగా ఉన్నాను అని భౌతికమైన స్థాయిలోకి వెళ్ళకు, దైవీకమైన స్థాయిలో మనసు దైవీకంగా ఉండాలి, భౌతికంగా సుందరంగా ఉండాలి. ఏమి ఇది నా గుడి, నా గుడికి నేను రంగులు వేసుకుంటున్నాను, నా గుడికి నేను తోరణాలు పెట్టుకుంటున్నాను, పూలు పెట్టుకుని నా గుడికి రంగులు వేసుకుంటున్నాను. ఈ గుడి లోపల దేవుడు ఉన్నాడు. ఆ ఉదాత్తమైన స్థాయిలో మనం ప్రతి క్షణం బ్రతకగలగాలి, అందంగా బ్రతకగలగాలి. నవ్వాలి ఎందుకు తెలుసా కదా, ఏడుపు అజ్ఞానానికి చెందిన, నవ్వు చైతన్యానికి చెందిన కదా. ఏడు మనం ఎవరి కోసం వెళ్ళాలి, దేవుడి కోసం వెళ్ళడం. నాకు అయ్యో నాకు చాక్లెట్ దొరకలేదు అని వెళ్ళడం చీప్గా ఉంది. ఏడవడం చిన్నపిల్లలకి, ఆ అమ్మాయికి పెద్దగా అవ్వాలి కదా, పెద్ద అయ్యాక కూడా నాకు చాక్లెట్ ఇవ్వలేదని ఏడుస్తామా? నువ్వు టెన్త్ క్లాస్ వచ్చాక నాకు చాక్లెట్ ఇవ్వలేదని ఏడుస్తావా? చిన్నప్పుడు ఏడ్చావు బాగుంది, అలాగా ఎదురు రావాలి. ఓకే, ఇక్కడ మీరు సంసారంలో ఉండండి, అందరితో మాట్లాడండి, మంచిదో చెడేదో రాజహంసలాగా మనసు ఎప్పుడు ఇది మంచి ఇది చెడ్డ, ఇది మంచి ఇది చెడ్డ, ఇది మంచి ఇది చెడ్డ, మంచి చేస్తూ ఎప్పుడు ఇది భౌతికం ఆగిపోతుంది. ఎప్పుడు ఒక పరమాత్మ ఉంది, పర్మనెంట్గా ఉండే ఒక చైతన్యం లోపల ఉంది, అది నేను, దాన్ని తెలుసుకోవాలి. ఈ బొంద పడిపోతుంది, పడిపోయే లోపల నేను ఆ చైతన్యాన్ని తెలుసుకోవాలి, ఆ చైతన్యం నేనని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. దానికి మార్గం చూపించేవాడు ఆ గురువు. అనమయ్య కన్నా నా అనుభవంలో అన్నమయ్య కన్నా మించిన గురువు నాకు కనపడలేదు, ఉండొచ్చు కదా, నా అనుభవంలో కనపడలేదు. ఆ మహానుభావుడికి ఈ గురు పూర్ణిమ రోజు మనమందరం మనస్ఫూర్తిగా నమస్కరించి మరి చక్కగా పాడుకోవాలి స్వామి, చక్కగా మీ పాటలు వినాలి, మేము చక్కగా నేర్చుకోవాలి, ఇంకా చక్కగా పాడాలి, మాకు మంచి అవకాశాలను అనుగ్రహించు, మా కూడా నడుచు, మాతో పాటే నడిపించు, నేను పడిపోతాను అని అనుకున్నప్పుడు నా చెయ్యి పట్టుకో స్వామి, పడిపోని పట్టుకొని పట్టేసుకుంటాడు. నేను ఒకప్పుడు సినిమా పాటలు పాడదాం స్కాలర్షిప్ కోర్స్ అయ్యాక అంతా ఏర్పాటు చేసుకున్నాను, మా అన్నయ్య మెడ్రాస్కి రమ్మన్నాను, వెళ్ళి అందరూ రమ్మన్నారు, బాగా పాడుతున్నావు, ఓహో నువ్వు వస్తే ఇక్కడ వాళ్ళందరూ పరిగెత్తిపోతారు రా అని చూపించాను. సరే పోదానని ఆయుధం రెడీ అవుతున్నప్పుడు చెయ్యి పెట్టుకుని రా ఇటుగా కుట్రా నిదా ఇదే లాగేసి నిజంగా లాగేశాను. నేను అప్పటి నుండి సినిమా పాట అనేవాడలేదు, నేను పాడలేదు సినిమా పాట, అన్ని పాడేది కాలేదు, అన్ని రకాలు పాడేది తెలుసా, భలే భలే మగాడి ఓయ్ బంగారు నా సామె పాట పాడవాడు, అందరూ క్లాప్స్ కొట్టి ఇంకోసారి పాడి ఇంకోసారి పాడ అన్నీ అయ్యి నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చే సినిమా పాటలు పోటీ
ఒత్తిడి ఎందుకు వచ్చా అంటే గురువు తెలుసు ఎన్ని జన్మలు అనుబంధము ఎన్ని జన్మలు అనుబంధం తెలియదు. అరే నా బిడ్డ అలా పెడుతుంది అది కావాలని చెప్పి ఇట్లా రాని దానికి లాక్కొస్తే చూశాను ఆహా ఇంత అద్భుతమైన మార్గంలో తీసుకొచ్చినా ఇక్కడ ఇంత అందంగా ఉంది ఈ మార్గం నేను అనుకోదా అనుకున్నానే ఇటే పెడుతున్నాను ఇంకా గమ్యం చేరేది. సరేనా సరే ఎవరు అటువంటి గురు సమానులు ఎవరు వచ్చినా పెద్దలు వారి ఆశీర్వాదం తీసుకోవడం వారు ఇచ్చిన సందేశాన్ని మనం మనసులో పెట్టుకుని ఆచరించడం ఎట్లా అని ఆలోచించడం జీవితంలో సుగమంగా ప్రయాణం చేయడానికి ఎలా కష్టాలు వస్తాయి రోజు మీకు సుఖం ఉంటే బాగుంటుందండి ఎవరైనా జీతం ఏంటండి రోజు నాకు ఎక్కువ సుఖంగా జీతం అంతా సుఖమే ఉండాలి నేను ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి వాడు ఎవరైనా చేతులు ఏంటండి బోర్ కొట్టి చచ్చిపోతాం. ఒక కథ రాయండి ఒక నిద్ర లేచారు మంచి పంచపక్ష పర్వాలన్నీ బ్రేక్ఫాస్ట్ తిన్నారు మళ్ళీ సినిమా చూశారు లంచ్ వచ్చారు బిర్యానీ అన్నీ తిన్నారు పాయసం తాగారు మళ్ళీ ఇంకో సినిమా చూశారు మళ్ళీ రాత్రికి డిన్నర్ అంతా పులావ్ చేశారు ఏమో కసాటా ఐస్ క్రీమ్ పెట్టారు తిన్నారు మంచి పెద్ద బెడ్ వేసారు ఎక్స్పెక్ట్ ఏసీ వేశారు పడుకున్నారు నిద్ర వేశారు బెడ్ కాఫీ తెచ్చారు తాగారు ఇలా కంటిన్యూ చేయాలి కదా ఎంత బోర్గా ఉంటుంది చెప్పండి కదా కన్నీళ్ళు ఉన్నాయి కాబట్టి చిరునవ్వు విలువలు కదా చిరునవ్వు ఉంది కాబట్టి కన్నీళ్ళకు ఒక అర్థం ఉంది ఈ రెండు ఉన్నాయి కాబట్టి జీవితానికి ఒక అర్థం లేకపోతే ఏముంటుంది ఏముంది కాబట్టి చిరునవ్వును కన్నీళ్ళను కూడా లోపల అక్కడ ఉన్నాడు మనందరికీ ఉన్నాడు వాడు చూస్తూ ఆ చిరునవ్వును కన్నీళ్ళను నవ్వుతూ ఒక డ్రామా లాగా చేసుకుంటూ వెళ్ళిపోయి ఒక స్థాయికి వెళ్ళి భగవంతుని చూసి ఇదా నా స్వరూపము నేను ఇంత అనంతమైన శక్తిన నేను నా స్వరూపం ఇదే అని తెలుసుకోవడం జీవిత పరమార్థం. ఈ ఆ స్థాయికి వెళ్ళడమే ప్రయాణం. ఈ ప్రయాణంలో కన్నీళ్ళు ఉన్నాయి చిరునవ్వులు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి రప్పలు ఉన్నాయి గుమ్ములు ఉన్నాయి పూలు ఉన్నాయి చిలకలు ఉన్నాయి కోకిలలు ఉన్నాయి అన్నీ చూస్తూ దేనికి తొడక బెదరక ఎప్పుడైనా ముళ్ళు గుచ్చుకుంటే అపా సత్యం బాబు అనుకుంటా ముళ్ళు గుచ్చుకునేది స్వామి నాకు శక్తిని తీసేసుకునే శక్తి నాకు తీసేసుకునే శక్తిని ఈ వాహరించిన శక్తిని అని ప్రార్థన చేసుకుంటూ ప్రయాణం చేసుకుంటూ వెళ్ళడమే జీవితం. ఈ జీవితాన్ని ఇలా గడపడానికి మార్గం చూపేవాడు గురువు. ఆ గురువు అదిగో అక్కడ ఉన్నాడు వాడికి ఈరోజు మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నా ఇంతకన్నా నేను ఇవ్వగలిగాను సందేశం ఏది లేదు మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ప్రేమ తెలుపుతూ మీరందరూ జీవితంలో చాలా సంతోషంగా ఉండాలని అప్పుడప్పుడు దుఃఖం వచ్చినా దాన్ని భరించే శక్తి భగవంతుడు మీకు ఇవ్వాలని ఆ దుఃఖం నుండి బయటపడడం ఎట్లా దుఃఖము సంతోషము రెండు డ్రామాలే అని ఎలా చూడటం అనే శక్తి మీకు ఆ గురుదేవుడు అనుగ్రహించాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ జీవితంలో మంచి స్థాయిలోకి మీరంతా వచ్చి ఇహము వరము రెండు కూడా మీరు సాధించి ఉన్నత స్థాయికి రావాలని అందరూ చక్కగా పాడాలని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వాదం చేస్తూ